నమస్కారం అండి విజయమా ఛానల్కి ఛానల్ కి స్వాగతం నేను విజయలక్ష్మిని ఈరోజు వీడియోలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో రద్దీ దర్శన వివరాలు మరికొన్ని విశేషాల గురించి తెలియజేస్తాను ముందుగా శ్రీవారి ఆలయంలో దర్శన వివరాలు నిన్న శుక్రవారం అరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు మూడు పాయింట్ ఆరు మూడు కోట్ల హుండీ కానుకలు వచ్చాయి ఇక భక్తుల రద్దీ చూస్తే విపరీతంగా పెరిగింది మొత్తం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైనుంది టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతోంది ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పవిత్రోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా మరి నిన్న ఇందులో భాగంగా రెండో రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ జరిగింది ఈ కార్యక్రమంలో టిడిఈఓ శ్రీ జే శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు అనంతరం వేద ఘోష మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు ఉత్సవమూర్తులకు జయ విజయులకు గరుడాళ్ వారుకు వరదరాజస్వామివారికి వకుళమాత అమ్మవారికి ఆనంద నిలయం యాగశాల విశ్వసేనుల వారికి యోగ నరసింహస్వామివారికి భాష్యకార్లకు పోటు తయారుకు ధ్వజస్తంభం బలిపీఠం శ్రీ భూవరాహస్వామివారికి బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం అమ్మవారు స్వర్ణ రథంపై ఆసీనులై భక్తులను కటాక్షించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో నాలుగు మాడవీధుల్లో రథాన్ని లాగారు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు స్వర్ణరథోత్సవంలో ఈవో శ్రీ జే శ్యామలరావు దంపతులు ఎస్సీ శ్రీ జగదీశ్వర్రెడ్డి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ ఆలయ అర్చకులు బాబుస్వామి సూపరింటెంట్ శ్రీమతి శ్రీవాణి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెరవారిపల్లికి చెందిన శ్రీ కామినేని శ్రీనివాసు కుటుంబ సభ్యులు కొప్పెర హుండీని బహూకరించారు శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాతలు కొప్పెర హుండీని బహూకరించి అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈ శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు ఇవి ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని విశేషాలు మరికొన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే